ఇస్తేదే నేను అంటుంది, ఆంధ్రాకి ఇస్తే బీహార్ వాళ్ళు ఊరుకుంటారా, రాజస్థాన్ వాళ్ళు ఊరుకుంటారా, మధ్యప్రదేశ్ వాళ్ళు ఊరుకుంటారా? భారతీయ జనతా పార్టీని సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి బీహార్ లో, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. అట్లాంటి చోట్ల ఏం చేస్తారు? కాబట్టి ప్రత్యేకించి ఎవరు ఇవన్నీ ఎట్లుంటుందంటే, కేంద్రాన్ని ఇవన్నీ కూడా ఎత్తిపోసినట్టుంటాయి. మనం 1 కోటి రూపాయలు అడిగాం అనుకోండి, 10 లక్షలు చేతిలో పెడతారు, 1 కోటి రూపాయలు హడావిడి చేస్తారు అక్కడ. కాబట్టి కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ ఎంతవరకు చేయొచ్చు అంటే, మనం అప్పులు తీసుకుంటుంటే, ఇప్పుడు ఇతను తాకట్లు పెట్టారు అది ఇది అన్నారు కదా, 5 ఏళ్ల ఆదాయం తాకట్టు పెట్టాడు, 10 ఏళ్ల ఆదాయం తాకట్టు పెట్టాడు. రాబోయే రోజుల్లో అయ్యే వస్తాయి పేపర్లు, జగన్ నాశనం చేసేయడం వల్ల తేలేకపోయారు, ఇబ్బంది పడుతున్నారు, ఇవే వస్తాయి. ఒక 2-3 ఏళ్ల దాకా ఆ వార్తలే వస్తాయి. కానీ అంతకుముందు అతను అదే మాట అనేవాడు, కానీ అప్పులు తెచ్చుకున్నాడు. వీళ్ళకి అప్పులే వస్తాయి. ఆదాయం అన్నటువంటి సంపద ఒక్క రోజులో డబ్బులు వచ్చేస్తాయా? ముందు అమరావతి సెటరేట్ అయ్యి అక్కడ భవనాలు వచ్చి, వ్యాపారాలు వచ్చి, పరిశ్రమలు వచ్చి, వాళ్ళందరూ బిజినెస్లు ప్రారంభించి వాళ్ళు సంపాదన సృష్టించుకుంటే కదా వచ్చేది. సంపద సృష్టి అన్నటువంటిది ఇప్పటి నుంచి కసరత్తు ప్రారంభిస్తే లాస్ట్ ఇయర్కి ఏమన్నా కొంత టచ్ అవుతుందేమో, అంతే తప్పించి ఇప్పటికిప్పుడు సంపద ఏమీ వచ్చేది క్యాష్ చేతికి. కాబట్టి అసలు సమస్యల్లో ఏంటంటే అప్పులు ఎంత తీసుకో